సో ఏంటి పెద్దలు మాట్లాడుతూ యా చంద్రబాబు గారు మోడీ గారు వాళ్ళ వల్ల కాదు, ఎంత మెజారిటీ ఉంది, వాళ్ళ బాండింగ్ బాగా ఉంది, అయినా పని అవదన్న. మీకు 23 పార్లమెంట్ ఇచ్చి 151 సీట్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేశారు? అంటే అప్పుడు వారి అవసరం కేంద్రానికి లేదు అనేది ఇప్పుడు వారి వాదన. స్వయానా జగన్ గారు చెప్పారు, ఢిల్లీలో నేను ఫస్ట్ ఎలక్షన్ అయిపోయినాక నాకు ఫుల్ మెజారిటీ కేంద్రంలో ఇస్తే ఈ రాష్ట్రాన్ని మోడీకి కాపాడతాను. ప్రతి మెజార్టీ వస్తుంది కాబట్టి మన అవసరం నెలలో ఉండకపోవచ్చు, అందువల్ల మన ఒంటుసాను ప్రయోజనం నెరవేర్చలేదు డౌట్ ఉంది. ఆ రోజు ఓపెన్ గా చెప్పాయండి ఓకే జగన్ గారు, ఏదైనా ఓపెన్ గా చెబుతామంటాడు మోసం చేయడు. పోలవరం కడతాను, అమరావతి కడతానని పెద్ద పెద్ద మాటలు చెప్పిన ఈ జగన్ రెడ్డి 151 సీట్ తీసుకున్నాడు, 23 పార్లమెంట్ తీసుకున్నారు. ఏ రోజైనా నువ్వు అమరావతి గురించి తట్టెడు మట్టేశావా? మూడు రాజధానులు ఆయన ఇళ్ళు దొంగతనం కట్టాలనుకున్నారు, చేశారు, కంకణ రాష్ట్రాన్ని దొంగతనం అభివృద్ధి చేశారు, చేశారు. రోడ్లు ధ్వంసం చేశారు, అమరావతిని సర్వనాశం చేశారు, ఈ ప్రాంతాన్ని, ఆ ప్రాంతాన్ని మట్టి కొట్టించేశారు. వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు, రోడ్లు దోసేశారండి, రోడ్లు తవ్వేశారు, ఇనుము దొంగతనం చేశారు, ఇను ఎవరికి అవసరం ఉంది? ఆరిపోతు ఇను చేశారు దొంగతనం చేశారు వీళ్ళు. కాదు, ఇను ఎందుకు దొంగతనం చేస్తారు మేము ఒక సంగతి విధానం తీసుకున్నాము పరిపాలన కేంద్రీ అమరావతిలో కారణ, అంతేగాని ఇప్పుడు వీధి వ్యాపారం చేయాల. వీధి ఎవరైనా వ్యాపారం చేయాలి జగన్ గారు. మీరు ఎవరు కట్టారు, ఎవరి గతంలో మీద ఏవైతే ఇనుము పోయిందో సొంతం మొత్తం పోయిందో ఆ కంపెనీలు ఖండన ఏంటి వాళ్ళు, వాళ్ళకి చేస్తున్నారు, కేసు రోడ్లు పెట్టండి. ధ్వంసం చేశారు, అన్ని అసలు ఆధారం లేనటువంటి నువ్వు నిరాధారం ప్రాంతాన్ని ఆరోపణలు సర్వనాశనం చేయడం చేసేశాడు. కాదు ఇవన్నీ మళ్ళీ వచ్చి కాదు ఏ శంకర్ వల్ల గారు, కాదు, శంకర్ గారు, భారీ శంకర్ గారు, ఒక నిమిషం నువ్వు రైల్వే ఒక జోన్ నిమిషం. గురించి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు, రైల్వే జోన్ గురించి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏ రోజైనా మాట్లాడారా? విశాఖ స్టీల్ ప్లాంట్లు అమ్ముకోవడానికి ప్రయత్నించారు మీరు, విశాఖ భూములు అమ్ముకోవడానికి ప్రయత్నించారు మీరు. వైసీపీ ఉండబట్టే విశాఖ స్టీల్ పంట నిలబడిపోయింది, గుర్తుపెట్టుకోండి. విశాఖ స్టీల్ పంట ఇప్పుడు కాగితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల ఆగింది. ఈ రోజు మీ వల్ల కాదు ఆపటం, ప్రైవేటీకరణ జరుగుతుంది. అదేవిధంగా అమరావతిని దయచేసి కనకారావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒక నిమిషం. వారు మాట్లాడిన తర్వాత వారు చేసే ఆరోపణల మీద, మీ మీద వారు ఆరోపణలు చేశారని మీరు అనుకుంటే మీరు దానికి వివరణ బాబు గారికి ఏంటంటే మూడు పార్టీలు ఉంటాయండి, వాళ్ళే ముగ్గురు మారుతారు సమయం మాకు అందుకని డబుల్ ఇస్తే మేము ఓపెన్ గా ఖచ్చితంగా ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ మీకు ఇస్తాను. గంట తీసుకుంది కానీ కానీ అసత్య ప్రచారాలు సుబ్రహ్మణ్యం గారు ఆ మాట చెప్పారు. ఒక నిమిషం శంకర్ గారు, ఇందాక మీరు అన్నారు కదా మా ప్రాంతాన్ని, అంటే మీరు విజయవాడ వాసి శంకర్ గారు, మీరు విజయవాడ వాసి కాబట్టి మా ప్రాంతాన్ని సర్వనాశనం చేశాడని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ మీద అమరావతి మీద ఆయనకు అంత కక్ష ఉంటే, మన వరదలు వచ్చినప్పుడు ఆయన కోటి రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి పులిహార ప్యాకెట్లు మంచినీళ్ళ బాటిల్ మీ ప్రాంతం ప్రజలకు ఎందుకు ఇస్తారు సార్? దౌర్భాగ్యం సార్, దౌర్భాగ్యం మాటలు మాట్లాడతారు. దౌర్భాగ్యం 3 లక్షల మంది నిరాశలైపోయి రోడ్ల మీద పడిపోయి బురదల్లో పడిపోతే నువ్వు 4వ రోజు 5వ రోజు వచ్చి బూటు తడిపోయేంత నీటిలో దిగి కృష్ణలంక ప్రాంతంలో కోటి రూపాయలు ప్రకటించి ఎవరికి ఇచ్చావు కోటి రూపాయలు? నువ్వు నీ మంత్రి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేతికి ఇస్తావా? వారేమో ఒక బిస్కెట్ ప్యాకెట్ పాల ప్యాకెట్, ఎంతమందికి వస్తుందండి ఆ కోటి రూపాయలు? అసలు ఇచ్చారో లేదో తెలీదు, 2 వ్యాన్లు వేసుకొని వచ్చారు, ఎటు వెళ్ళారో కూడా తెలీదు. మళ్ళీ కనబడలా. మా ప్రాంతం మీద సర్వనాశనం చేసింది జగన్ రెడ్డి. మా ప్రాంతం భూముల్ని కానీ మా ప్రాంతాన్ని కానీ సర్వనాశనం చేశారు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అమరావతికి భూములు కానీ రోడ్లు కానీ బ్రహ్మాండంగా మాకు అభివృద్ధి చెందుతుందని నమ్మకం వచ్చింది, మాకు మా ప్రాంత ప్రజలకు నమ్మకం వచ్చింది. అందుకే చంద్రబాబు గారు వెళ్ళి ఓరారు కూడా మాకు ప్రకటించారు. ఓరారు మాకు వేస్తే హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో అంతకన్నా డబల్ డెవలప్ అవుద్ది ఇక్కడ. మీరు ఏంటి మళ్ళీ డిబేట్లకు వచ్చి మళ్ళీ మాట్లాడతారు? మా ప్రాంతాన్ని సర్వనాశనం చేసేసి మళ్ళీ మాట్లాడుతున్నారు. కాదు ఏం చేశారు వచ్చే నెలకే మాకు కాదు పెట్రోలియం ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చారు వచ్చే నెలకే. ఎన్ని ఉద్యోగాలు వస్తాయండి? మీరు ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారా మా ప్రాంతానికి? అంటే ఆ ప్రాంతం మీద ప్రేమ లేదా? విజయవాడ మీద, పరిసర ప్రాంతాలు, అమరావతి? విజయవాడ కా సార్, ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రేమ లేదు సార్ ఆయన. ఆయనకి ప్రేమ అంటే ఈ రాష్ట్రం మీద లేదండి. డబ్బు దోచుకోవడం, ఎలాగా ఈ ప్రజల్ని చీటింగ్ చేయడం అనేది ఆయన ఆయన మనస్తత్వం. ఎందుకంటే ఆయన ఆయన మా ఆయన మీద ఉన్న కేసులు కూడా చీటింగ్ కేసులే. అందుకనే జైల్లోకి వెళ్ళిన తర్వాత సోనియా గాంధీ గారిని ఎదిరించిన ఈ క్రిమినల్ తంత్రంతో ఏకమైపోయి ఈ రాష్ట్రాన్ని ఎలా దోచేయాలనుకొని
కంకణం కట్టుకొని మా మీద కక్ష కట్టాడు. చీప్ మంది అమ్మాడు, మా ప్రాణాలన్నీ పోయినాయి, మా ప్రజల ప్రాణాలన్నీ. ఇసుక దోపిడీ చేశారు, ప్రకృతి ఇచ్చే వరాన్ని దోపిడీ చేసి పారేశారు. వీళ్ళు మట్టి ఇసుక అన్ని అమ్మితే గాలిని కూడా అమ్ముతారు వీళ్ళు కొట్టే. అంత దౌర్భాగ్యం మా ప్రాంతాన్ని చేసి మళ్ళీ మీరు వచ్చి మాట్లాడతారు మేము వరదలకే వచ్చాం. కోటి రూపాయలు ఎక్కడ వస్తాయండి? అంటే ఎంత ఇవ్వాలి, ఎన్ని కోట్లు ఇవ్వాలి జగన్ గారు? అసలు ఎవరేమన్నారు తిగు, నువ్వు గవర్నమెంట్ ఉంది ఇవ్వడానికి నిన్ను ఎవరేమన్నారు? అమరావతి రాజధాని దోపిడీ ప్రాజెక్ట్ తెలుసుకున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం రాజధాని కట్టుబడి కోసం డబ్బులు ఇస్తే స్క్వైర్ ఫీట్ తాత్కాలిక రాజధాని కోసం స్క్వైర్ ఫీట్ వచ్చి 13,000 చేసి దోస్తున్నారండి. తీరా దాని మీద రైల్వే స్టేషన్ వ్యాపారం జరిగింది. అదే క్రమంలో స్వయాన తిరిగినటువంటి అదే విధంగా గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు కూడా జరిమానా వేసింది, మీరు ఇంత పెద్ద గ్రేన్ రీని దెబ్బతీస్తే ఇక్కడ రాజధాని కట్ట అవసరం అని చెప్పేసి ఈ రోజు వాళ్ళు ఆ విధంగా చెప్పేటువంటి ఈ రోజు మర్చిపోవచ్చు వాడు. అవన్నీ మొత్తం థీమ్ చెప్పి 2014 వరకు. ఇక విజయవాడ వదలకు వస్తే ఏం జరిగింది అనేది, ఎంత దోపిడీ జరిగింది అనేది, పులిహార కోసం ఎంత ఎన్ని కోట్లు దాగింది, అగ్గిపెట్టు కోసం, కొవ్వొత్తుల కోసం, డ్రోన్ల కోసం, ఇక చూసుకుంటే రాజకీయ ప్రజలు మొత్తం కూడా ఈ రోజు ఏదైనా అపవాది వస్తే, ఏదైనా అపాయం వస్తే, ఏదైనా ప్రకృతి విపరిస్తే టీడీపీ వాళ్ళకి పండగండి దోసుకోవటానికి. ఎందుకంటే దాని మీద ఆయుట్ ఉండదు కాబట్టి. ఈ రోజు మొత్తం కూడా ప్రజలకు ఎక్కడ కూడా, ఎప్పుడైతే ఆర్ఆర్పేట జగన్ గారు వెళ్ళి వరద బాధితుల్లోకి వెళ్ళి మాట్లాడారో అప్పుడు ప్రభుత్వం చర్యలు వేగవుతాయి. అంతవరకు లేవు. అంతవరకు సింగనగర్ అటు పై తిరుగుతా జగన్ చంద్రబాబు నాయుడు ఊరిక మీడియా మేనేజ్ చేశాడు తప్ప ఎక్కడ కూడా మొత్తం అధికారులు మొత్తం తనిల్లు మునిగిపోతే దాన్ని చూపించకుండా దానికి దానికోసం వచ్చి కలెక్టరేట్ లో పనుకొని ఏదో చేస్తాడు. పోలవరం కావచ్చు, స్టీల్ ప్లాంట్ కావచ్చు, ఏదన్నా స్టీల్ ప్లాంట్ ఆగిపోయిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. అదే విధంగా పోలవరం ఎంతో కొంత పురోభివృద్ధి జరిగిందంటే ఈ మధ్య ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు అయితే పోలవరానికి రీటెండరింగ్ మొత్తం ఎంతవరకు జరిగింది, గత 24 కోట్ల రూపాయలు దోపిడీకి స్వయాన ప్రధానమంత్రి పోలవరం ప్రాజెక్ట్ ని ఏటీఎం గా వాడుకుంటున్నారు అనేది స్వయాన ప్రధానమంత్రి అన్నారు కదా. అయితే కనకారావు గారు, ఒక నిమిషం బాటశంకర్ గారు, కనకారావు గారు ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, దాదాపు 39% ఓట్ బ్యాంక్ ప్రతిపక్ష హోదా ఉందని నేను అనలేదండి. ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రభుత్వానికి ఆపోజిట్ గా ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ముగ్గురు కలిస్తే గెలిచారంటే గుర్తుపెట్టుకోండి. శంకర్ గారు, కనకారావు గారు, కనకారావు గారు.